శాంతి ఈరోజు తేదీ జూలై రెండు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పటి వరకు మీరు విని వినిపించిన మాటలపై నడుస్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి మీకు నేరుగా వినిపించి తమ సమానం జ్ఞాన సంపన్నంగా చేస్తున్నారు ప్రశ్న మంచి పురుషార్థి పిల్లల గుర్తులేది వారి స్థితికి గల గాయనమేది జవాబు మంచి పురుషార్థి పిల్లలు తల్లితండ్రులను పూర్తిగా అనుసరిస్తారు అనగా మమ్మా బాబాలను పూర్తిగా అనుసరిస్తారు తమ జీవితముపై దయ చూపుకుంటూ పూర్తిగా గమనము ఉంచుకుంటారు కొద్దిగానైనా సమయాన్ని కేటాయించి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు అచంచలమైన స్థిరమైన స్థితి అని వారి స్థితికి గాయనము ఉంది వారిని మహావీరులని అంటారు బోలా నాదునికి సాటి అయినవారు శాంతి భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది భక్తి మార్గంలో మనము కూడా పాడేవారమని ఇప్పుడు అదే బోలానాథుని సన్ముఖంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు బోలానాథుడనే పదము భక్తి మార్గానికి చెందినది జ్ఞాన మార్గములోని పదము శివబాబా అనాదిగా ఉన్న డ్రామా ప్లాన్ అనుసారము ఇప్పుడు సంగమ యుగంలో తండ్రి వచ్చి మనచే ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేయిస్తారని మీరు అర్థం చేసుకున్నారు కల్పకల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారో కూడా బాబా రుజువు చేసి తెలియచేస్తారు ఎవరు మొట్టమొదట భక్తి ప్రారంభించారో వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ సూర్యవంశీయులుగా అవుతారు సత్యయుగంలో కేవలం ఒక్క లక్ష్మీనారాయణులే రారు వారి రాజ్యం కూడా ఉంది కదా దానిని వర్ణమని అంటారు భారతదేశంలో వర్ణము ఉండేది ఇప్పుడు అసురి వర్ణము ఉంది ఇది సంగమయుగము వర్ణం నుండి వర్ణంలోకి వెళ్ళాలి మహిమ చేయబడ్డ మహాభారత యుద్ధం కూడా ఇదే కేవలం శివునికి బదులుగా కృష్ణుని పేరు వ్రాసేశారు ఒక్క గీతను ఖండించడము వలన అన్ని శాస్త్రాలు ఖండించబడతాయి ముఖ్యమైనది గీతా విషయమే గీతా పాఠశాలలు గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల స్వయంగా గీతను వినిపించినవారు ఇప్పుడు లేరు ఏది ఉండి వెళ్ళిపోతుందో దాని గాయనము ఆ తరువాత నడుస్తుంది పిల్లలకైతే తండ్రి ప్రతిరోజు చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ ఉంటారు బాబా ప్రేమ సాగరులని పిల్లలకు తెలుసు అందరికీ ప్రేమతో నేర్పిస్తారు బాబా ఎప్పుడూ కోపము చేసుకోరని పిల్లలకు తెలుసు సదా ప్రేమతోనే అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు మీరు సతో ప్రధానంగా ఉండేవారు తరువాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు భారతీయులైన మీరే వాస్తవానికి దేవత ధర్మానికి చెందినవారని కూడా అర్థం చేయిస్తారు మొట్టమొదట వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరు వస్తారు ఎవరైతే కల్పక్రితం వచ్చారో వారే బాబా మీరు తప్ప మాకు సహాయం చేయువారు మరెవ్వరూ లేరని అంటారు సంగమ యుగంలోనే బాబా క్షమిస్తారు కూడా రావణ రాజ్యము రామరాజ్యము ఇక్కడే ఉంటాయని పిల్లలకు తెలుసు ఇది రావణ రాజ్యము అందుకే రామరాజ్యాన్ని కోరుకుంటారు మీరు శివబాబా అని అంటూనే బుద్ధి నిరాకారుని వైపు వెళ్తుంది నిరాకారుని స్మృతే వస్తుంది ఆత్మనే తండ్రిని పిలుస్తుంది అలాగని పరమాత్మనే కూర్చొని వింటారని కాదు డ్రామా ప్లాన్ అనుసారము పతితులను పావనంగా చేసేందుకు నేను శరీరంలోనే వస్తాను మీ పిలుపులు విని రాను భక్తి పూర్తి అయినప్పుడు నేను తప్పకుండా రావలసి ఉంటుంది ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఆ సమయము వస్తూనే పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు వారు ఎప్పుడు వస్తారో ఎక్కడా వ్రాయబడి లేదు వారు కల్పము ఆయువును తప్పుగా వ్రాసేసారు ఇంటింటిలో ఈ చిత్రాలు ఉండాలి వీటిని రోజు చూస్తూ వీరు బాబా వీరు దాదా ఇది వారసత్వమని గుర్తు చేసుకోవాలి తండ్రి చెప్తారు పిల్లలు సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మీ మలినాలు తొలగిపోతాయి ఈ యుక్తి బాబానే అర్థం చేయిస్తారు ఈ బాబా కూడా చెప్తారు నేను కూడా పురుషార్థం చేస్తాను పిల్లలు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నతని పొందాలి ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు మహాభారీ మహాభారత యుద్ధము సమీపంలో నిలిచి ఉంది ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి దాని కొరకు యుద్ధము తప్పకుండా అవసరము ఈ విషయాలు పిల్లలు మర్చిపోరాదు ఇది కలియుగ గాఢాంధకార సమయము ఎంతమంది మనుష్యులున్నారో అందరూ తప్పకుండా వినాశనమవ్వాల్సిందే సత్యయుగంలో ఒకే ధర్మము ఉంటుంది వారే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశారు ఇది సహజము మిగిలిన ధర్మాలన్నీ తప్పక వినాశనమవుతాయి మళ్ళీ ఇప్పుడు ఏకధర్మ స్థాపన తప్పకుండా ఇప్పుడు జరుగుతుంది తండ్రి సరువుల సద్గతి దాత తండ్రి నుండే పిల్లలకు ఆస్తి లభిస్తుంది మేము ఈ చదువును భవిష్య ఇరవై జన్మల కొరకు చదువుతున్నామని పిల్లలకు తెలుసు భగవాను వాచ నేను మిమ్మలను చదివించి ఇరవై ఒక్క జన్మల వారసత్వానికి అధికారులుగా చేస్తాను సూర్యవంశము చంద్రవంశముల స్థాపన ఇప్పుడు జరుగుతుంది ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు కనుక శివబాబా చెప్తారు ఈ తల్లితండ్రులను అనుసరించండి వీరిని సూక్ష్మవతనము వైకుంఠంలో కూడా చూస్తారు మేము కూడా మహారాజా మహారాణులుగా అవుతామని మిమ్మల్ని మీరు కూడా చూసుకుంటారు వైకుంఠ సాక్షాత్కారం కూడా జరుగుతుంది భారతదేశము వైకుంఠంగా ఉండేది కృష్ణపురిగా ఉండేదని కూడా అంగీకరిస్తారు ఇది కంసపురము రేపు కృష్ణపురంగా అవుతుంది రాత్రి పరివర్తనై పగలుగా అవ్వనున్నది అర్ధకల్పం అనంతమైన పగలు అర్ధకల్పము అనంతమైన రాత్రి అంధకారములో ఎదురు దెబ్బలే తింటూ ఉంటారు బ్రహ్మరాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి తరువాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు సత్యయుగంలో బ్రాహ్మణులు ఉండరు దేవతలుంటారు భారతదేశము పవిత్ర రాజస్థాన్గా ఉండేది తరువాత అపవిత్ర రాజస్థానంగా అయ్యిందని కూడా పిల్లలకు తెలుసు భారతదేశము సదా రాజస్థాన్గానే ఉండినది రాజ్యము నడుస్తూ వస్తుంది ఇతర ధర్మాల వారి రాజ్యము ప్రారంభం నుండే ఉండదు భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు వారు నిరాకార సుఖ సుఖసాగరులు తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుందని మీకు తెలుసు మన పురుషార్థంలోనే ఆలస్యము ఉంది ఎవరెంత పురుషార్థం చేస్తారో ఎంత మందికి మార్గాన్ని చూపిస్తారో అంత పొందుతారు బాబా చెప్తారు తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఎంత సహజము లౌకిక తల్లితండ్రులు ఒకవేళ జ్ఞానంలో ఉన్నట్లయితే పిల్లలను కూడా తమ సమానంగా చేసుకోవాలి తల్లితండ్రులు సత్యమైన సంపాదన చేసుకుంటున్నప్పుడు పిల్లల చేత కూడా సత్యమైన సంపాదన చేయించాలి కొంతమంది పిల్లలు మంచివారిగా ఉంటారు మేము ఆత్మిక చదువును అభ్యసించి ఇంటింటికి ఈ సందేశాన్ని ఇస్తామని చెప్తారు తండ్రి కూడా నేను సందేశకుడను మెసెంజరును ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని మీకిస్తానని అంటారు ఇతర ధర్మస్థాపకులు కేవలం వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని నేను అందరికీ సందేశమునిస్తాను ఇప్పుడు ఈ ప్రపంచం నివాసయోగ్యంగా లేదు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు మీరు పావనంగా ఉండేవారు రావణుడు మళ్ళీ పతితులుగా చేశాడు నేను మళ్ళీ పావనంగా చేసేందుకు వచ్చాను ఇక కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు ఇదే ఆ మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు కానీ గీతా భగవంతుడు కృష్ణుడని వారు భావిస్తారు ఇది ఎంత పెద్ద పొరపాటు తికమక చెందకుండా ఉండినట్లయితే భగవంతుడు రావలసిన అవసరమేముంది భక్తి మార్గానికి బుల్ బులయ్యా ఆట అని చెప్తారు అంటే మరపింప చేసే ఆట అని చెప్తారు ఇప్పుడు తండ్రి నన్ను స్మృతి చేయడము ద్వారా అన్ని తప్పులు సమాప్తమైపోతాయని చెప్తున్నారు మొదట స్వయాన్ని దేహమని భావించేవారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అను హెచ్చరికను తండ్రియే ఇస్తారు ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు అక్కడ సెంటర్లలో పిల్లలు కూర్చొని శివబాబా ఇలా చెప్తారని అర్థం చేయిస్తూ ఉంటారు ఇక్కడ నేను నేరుగా ఆత్మలతోనే కూర్చొని మాట్లాడతాను అని డైరెక్టుగా శివబాబాయే అంటారు తండ్రి ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఇది గొప్ప కళ్యాణకారి మేళ నిరంతరం నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తారు మనము తండ్రి నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకోవాలి తండ్రిని స్వర్గాన్ని స్మృతి చేయాలి ఏ వికర్మలు చేయరాదు ఒకవేళ వికర్మలు చేసినట్లయితే వంద రెట్లుగా అది పెరిగిపోతుంది మాయ వికర్మలు చేయిస్తుంది దానిపై విజయము పొందాలి అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది మీరు హనుమంతులు మహావీరులు కదా మనము తండ్రివారిగా అయ్యాము మాయ చేతిలో ఓడిపోము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా వికర్మాజీతులుగా అవుతాము అలా అవ్వకుంటే పదవిని భ్రష్టం చేసుకుంటాము ఎవరు పురుషార్థం చేసే పిల్లలుగా ఉంటారో వారు తమ జీవితంపై చూపుకుంటారు ఏం జరిగిన స్మృతి యాత్రలో ఉంటారు అచల్గా అడోల్గా ఉంటారు వినాశనము జరగాల్సిందే అందరి చిన్నాన్నలు పెద్దనాన్నలు మామలు గురువులు సాధువులు వారంతా సమాప్తమైపోతారు నేను మిమ్ములను తీసుకెళ్తానని సద్గురువు చెప్తారు మనుష్యులు పూర్తి అంధకారంలో ఉన్నారు శివబాబా మనులను జతలో తీసుకెళ్తారని మీకు తెలుసు మృత్యువు కబలించిందని చెప్తారు కదా కానీ నేను మిమ్ములను ధామానికి తీసుకెళ్తాను ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది మృత్యువు తీసుకెళ్లదు ఆత్మ వెళ్ళవలసి ఉంటుంది మిమ్ములను వాపస్ తీసుకెళ్లేందుకు నేను స్వయంగా వచ్చాను తండ్రి చంపేందుకు వచ్చారా లేదు మీరు పాత శరీరాలను వదిలేయాలి ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి ఇప్పుడు ఐదు తత్వాలు కూడా తమో ప్రధానమైపోయాయి అందుకే శరీరం కూడా అలాగే తయారవుతుంది అక్కడ సతోప్రధానమైన తత్వాల ద్వారా మీ శరీరం కూడా సుందరంగా తయారవుతుంది తండ్రి చెప్తారు నేను మళ్ళీ సత్యయుగ ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తాను మీరే ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు ఇతరులెవ్వరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు వాస్తవానికి దేవత ధర్మము వారమైన మనము అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచంగా ఎలా అయ్యామో మీకు తెలుసు తండ్రి కల్పకల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తారు మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అవుతుంది వినాశనం సమీపంలో నిల్చని ఉంది స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి స్మృతి ద్వారానే అర్హులుగా అవ్వాలి ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి బాబా మీరు ఎలా వస్తారు ఎంత అద్భుతము గీతలో కృష్ణుని పేరు వేసేశారు కానీ ఇప్పుడు తండ్రి సన్ముఖంలో మాట్లాడతారని మీకు తెలుసు అవి భక్తి మార్గములో విని వినిపించిన మాటలు ఇప్పుడు ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి మిలనము చేస్తారు పిల్లలు తండ్రితో ఎంత ప్రేమగా కలుస్తారు ఇక్కడ ఆ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు కనుక ఇతనితో కలుస్తున్నప్పుడు శివబాబాను స్మృతి చేసి కలవండి బాబా సదా చెప్తారు మనుష్యులకు ఏమీ తెలియదు తెలుసుకున్న మీరు కూడా నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు బాబా నేను మీ వాడినైపోయాను అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు స్త్రీ పురుషుల ఇరువురి ఆత్మలు కూడా ఉంటాయి కానీ శరీరంలో ఉన్న కారణంగా పురుషుడు మీ వాడిగా అయ్యానని చెప్తాడు స్త్రీ మీ దానిగా అయ్యానని చెప్తుంది బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు స్మృతి చెయ్యకుంటే ఆత్మలో తుప్పు వదలదు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు సత్యయుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతులు సంపత్తులతో కూడిన రాజ్యము ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది స్వర్గ రచయిత అయిన తండ్రి తప్పక తన వారసత్వము తప్పకుండా ఇస్తారు దూరంగా బ్రహ్మతత్వంలో నివసించి పరమపిత పరమాత్మని కొరకు చింత ఉండేదని గాయనము కూడా చేస్తారు వారు ఒకే ఒక్కసారి వస్తారు ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా కొందరు అర్థమే చేసుకోరు పోను పోను కొద్దిగా యుద్ధము ప్రారంభమైతే కళ్ళు తెరుస్తారు వాస్తవంలో ఈ యజ్ఞము రచింపబడింది ఈ యజ్ఞము గురించి ఎవ్వరికీ తెలియదు రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించింది వినాశనము కొరకే మనుష్యులు వినాశనము జరగకూడదు శాంతి కలగాలని యజ్ఞాన్ని రచిస్తారు కానీ రహస్యము తెలిసినందున తండ్రి ఈ యజ్ఞాన్ని రచిస్తారు వినాశనమైన తరువాత ఏమవుతుందో వారికి తెలియదు ఇప్పుడు మీరు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు అందరి అనంతమైన జన్మ కథను తెలుసుకున్నారు పరమపిత పరమాత్ముని జీవిత కథను మేము తెలియచేస్తామని చెప్పేవారు ఎవ్వరూ లేరు అందరూ పరమాత్మనే పిలుస్తారు కదా క్షణ క్షణము స్మృతి చేస్తారు భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చారు ఇది చేశారు అని చెప్తారు కదా ఎవరి వస్తువు అది వారు తీసుకున్నారని కొందరు అనుకుంటారు ఇలాంటి బుద్ధివంతులైన వ్యక్తులు కొద్దిమంది ఉంటారు అనేక రకాలైన మనుష్యులు ఉన్నారు ఇప్పుడు మీకు తండ్రి లభించారు కనుక వారినే స్మృతి చేయాలి స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు మీరు సత్యయుగం నుండి కలియుగ అంతము వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు బాబా బుద్ధిలో ఎలా ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది కనుక వారిని జ్ఞానసాగరులు నాలెజ్ఫుల్ అంటారు ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి మాయ క్షణ క్షణము వచ్చి డోలాయమానంగా చెయ్యరాదు పూర్తి దుర్బలరుగా అవ్వరాదు అత్తి పత్తి ఆకుగా అనగా తాకుతూనే ముడుచుకొని పోరాదు తండ్రిని స్మృతి చెయ్యకుంటే వాడిపోతారు తండ్రిని స్మృతి చేసే పురుషార్థం మీరు చేస్తున్నారు సమయము సమీపానికి వచ్చినప్పుడు మా పురుషార్థం పూర్తి అయ్యింది అంతిమ సమయం వచ్చేసిందని మీరు గమనిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఆత్మిక చదువును అభ్యసించి సత్యమైన సంపాదన చేయాలి ఇతరులతో చేయించాలి ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు రెండు ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చెయ్యాలి చిన్న చిన్న విషయాలకు దుర్బలురుగా అవ్వరాదు అంటే అత్తి పత్తి ఆకుల వలె కారాదు స్థితిని అచంచలంగా చేసుకోవాలి బాబాయ్ రోజు ఇస్తున్నారు చెకింగ్ చేసుకునే విశేషతను మీ స్వంత సంస్కారంగా చేసుకుని మహాన్ భవ వివరణ ఏ సంకల్పం చేసినా ఏ మాట మాట్లాడినా ఏ కర్మ చేసినా సంబంధం లేక సంపర్కంలోకి వచ్చినా ఇది తండ్రి సమానంగా ఉందా అని చెక్ చేసుకోండి మొదట కల్పండి అంటే సమానం చేసుకోండి తరువాత ఆచరణలోకి తీసుకురండి ఎలాగైతే స్థూలంలో కూడా చాలామందికి ముందు చెక్ చేసి తరువాత స్వీకరించే సంస్కారము ఉంటుంది మీరు మహాపవిత్రులైన ఆత్మలు కనుక చెక్ చేసే విధానాన్ని వేగవంతం చేయండి దీనిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత స్లోగన్ సంపూర్ణ పవిత్రంగా యోగిగా అవ్వడమే బాబా స్నేహానికి రిటర్న్ ఇవ్వడం ఓం శాంతి